ధర్మారంలో ఐదో రోజు వర్ష తీవ్రత కొనసాగుతుంది. నందిమేడారం రిజర్వాయర్లో నీటి మట్టం పెరగడం వల్ల చామనపల్లి గ్రామంలో రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో 30 ఇళ్లు వరద తాకిడికి గురయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో నందిమేడారం రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్ పూర్తి స్థాయికి నీటి మట్టం చేరుతుండటంతో ఎగువనున్న చామనపల్లి గ్రామంలోని పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామానికి దిగువనున్న ఇళ్లు వరద ముంపుకు గురయ్యారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చిన వారిని అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి తగిన వసతులు కల్పిస్తున్నారు. సుమారు 30 కుటుంబాల వరకు తమ పిల్లలతో కలిసి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నారు. గ్రామ సర్పంచ్ దాసరి తిరుపతి పునరావాస కేంద్రంలో ఉన్న వారికి కావాల్సిన వసతులను కల్పిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ముంపుకు గురైన వారు మాట్లాడుతూ నందిమేడారం రిజర్వాయర్ నిర్మాణంతో తమ గ్రామంలోకి వరద నీరు భారీగా ఇళ్లలోకి వచ్చి చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలానే వరద నీరు ఇళ్లలోకి వస్తే తమను పునరావాస కేంద్రంలో ఉంచారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది అన్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపకుండా ప్రతి వర్షాకాలం ఇలా పునరావాస కేంద్రాల్లో ఉంచుతూ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పునరావాస కేంద్రం నుండి ఇంటికి వెళ్తే వరద నీటిలో తడిచిన తమ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో అనే భయంతో జీవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి తమకు తగిన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్డర్ వచ్చినాలే సర్పంచ్ మొదలవ చేసి పోరు పోర్లు ఇల్లు వస్తానే అని అన్నాళ్ళు వచ్చినాము. వచ్చి బయలు ఉన్నాం. బయలు ఉన్నాళ్ళు ఇప్పుడు తిండి పెట్టారు. తిండి పెట్టినాల సార్లు వచ్చి మళ్ళీ ఓరి మీనులకు మీరు అని అంటారు. పేరాక మరి మా గోడల పంటి నీళ్లు కారుతాయి. కారినాక మరి ఆ గోడల గుళ్ళు చచ్చిపోతే మా పిల్లలు బతుకుతారో మేము బతుకుతాం. మరి కొంతమంది చచ్చిపోయాక మా పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు గొడ్లు ఉండే గోదలు ఉండే కోడి పిల్లలు ఉండే అవి విడిచిపెట్టి మేము అయితే మా మగోళ్ళం ఆడుంటారు. మా పిల్లలు పట్టుకొని మేము ఉంటాం. వాళ్ళకు తిండవలు పెట్టాలి. వచ్చి తింటారు పోతారు. మాకు గొల్లలో మా కింద అడకు బాగా ఇబ్బంది ఉంది. ఆడ ఆడకు ఇబ్బంది ఉంది. మాకు వాళ్ళు ఇచ్చారు సార్లు, మాకు ఇవ్వలేదు. కోన్నిళ్ళకి ఇవ్వలే, మాకు మొత్తం ఇవ్వలేదు. ఇవ్వలే, మాకు పైసలు ఇవ్వలేదు. మాకు ఊరు పోవాలి, మా ఇల్లు తీసుకోవాలి సారు. మా పరిస్థితి మంచిగా లేదు. ఇప్పుడు ఇంకొక కూనలు గుడ్లు వేసుకొని మేము నాయత్ర వచ్చినాం. నాయత్ర వచ్చిన అయ్యో సర్పంచ్ సావు మంచివాడే పట్టుక తీసుకొచ్చి మమ్మల్ని వడగొట్టిండు. వాళ్ళు పట్టించుకోకుండా మేము ఎక్కడ పోతాము? మరి మేము బయటికి మా పిల్లలు ఉంటారు అంటే కొట్టుకపోతామంటే మిమ్మల్ని పట్టుకొని మేము ఉంటాం బాబా, మిమ్మల్ని పట్టుకొని మేము ఉంటాం అంటే ఈ పిల్లలు వేసుకొని. అయితే సార్, మాకు నీళ్లు బాగా వాటర్ ఇళ్ళకి వచ్చినాయి. ఇళ్ళకి వస్తే ఇక మేము కూలకి వెళ్ళి వచ్చినాం. సర్పంచ్ గారికి చెప్పినాం. చెప్పినాక కూలకు పంపించారు మమ్మల్ని. ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టిన రోజులే మేము వాళ్ళు మాకు నీళ్లు ఉన్న రోజులు ఫుడ్ పెడతారు. నీళ్ళు అయిపోయినాక సార్ మేము మళ్ళీ మా ఇళ్ళకి మేమే పొమ్మని అన్నారు. అప్పుడు సార్లు వచ్చి మా ఇళ్ళకి మేము పోతే సార్ ఇప్పుడు పాత ఇళ్ళు అవి గోడలు నానినాయి, కూలుతాయి. ఇప్పుడు పోయి మేము కూలిన నాన్న గోడలు మనకు తెలుతాయా సార్? మేము పోయినాక గోడల పొన్నాం, అటో ఇటో వేసుకొని మంచాలు వంటాం. ఆ గోడలు కూలుతాయి, కూలి చచ్చిపోతాం మేము. ఆ సంవత్సరం వల్ల గాసం పెట్టుకుంటే ఆ గాసం ఏమైపోతుంది సార్? అంత నాని ఖరాబ్ కావా? అవి మళ్ళీ మేము ఏం తినాలా సార్? మళ్ళీ సంవత్సరం వేళ ఏం తింటాం మేము? మరి మాట్లాడితే మేము ఈ ఊరు అంతా తీసుకుంటేనేమో సరే. ఊరు తీసుకోకుంటే సార్ మేము ఆనలనే ఇళ్ళనే పాములు వస్తాయి. మాకు కొన్ని ఇళ్ళు తీసుకొని కొన్ని ఇళ్ళు తీసుకోకుంటే మాకు పాములు వస్తాయి సార్, కప్పలు వస్తాయి, అన్నీ వస్తాయి సార్. మేము అట్నే నీళ్ళలు ఉంటే ఎట్లుంటుంది సార్? ఇక నీళ్ళలు ఉండి ఇక చచ్చిపోవాలన్న మాటే మాట్లాడతారు. ఇక ఏం మాట్లాడతారు సార్? అంతే, ఇట్లనే చచ్చిపోతాం మరి సార్. మాకు ఏం కావాలో మా ఊరు తీసుకోవాలి సార్.